టీడీపీ పార్టీనే బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేసిందని, టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని టీడీపీ నేతలు అన్నారు. సింగరాయకొండలో నేడు జరిగిన జయహో బీసీ సదస్సులో మాట్లాడిన టీడీపీ నేతలు, నేడు జరిగిన బీసీ వడ్డీర సంఘ ఆత్మీయ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, కొండపి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, బీసీ నేత వల్లెప్ప రాఘవులు తదితరులు పాల్గొని మాట్లాడారు. మన బీసీలకి మన చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఏమన్నా అవుతుందని మనం అందరం టీడీపీకి ఓట్లేయాలి. మనకు కావాల్సింది మనం అడగాల. అప్పుడు అయ్యా మాకు ఈ అవసరం ఉన్నది, ఈ అవసరం ఉంది, ఇంకొక అందాక అడిగింది ఒక ఆమె సామరాజపల్లె, వాటర్ లేదంట. మెయిన్ సమస్యలు వాటర్ది, ఊళ్ళో గ్రామాలు, రోడ్లు, ఇలాంటి హెల్ప్ చేయండి. మా సంఘం ఎక్కడున్నా వెనకబడి ఉంది, ఇప్పుడు కూడా వెనకబడి ఉంది. వడ్డీల సంఘం ఇప్పుడు కూడా వెనకబడి ఉంది. అలాంటిది కొంచెం మీ దృష్టిలో పెట్టుకొని ఈ సంఘాన్ని కొంచెం ఎంతవరకు అయితే ఉంది అంతవరకు హెల్ప్ చేయండి. మెయిన్ తాగువాటరు ఆయన కూడా మాట్లాడాడు, సరే ఆయన మనం మళ్ళీ వదిలేశాడు, వెళ్ళిపోయాడు, ఇప్పుడు కూడా పట్టించుకుంటలేడు. ఆయన మేము కూడా వదిలేసాం, బాగా అలా ఖర్చులు పెట్టాము, మంచిగా చేసాం, మాకు అన్నీ హెల్ప్ చేస్తాడు, అది చేస్తా ఇది చేస్తా అన్నీ చేస్తాడు. సంఘం నాయకుడిని మన నాయకుడు మేము చూస్తున్నాం, మన ఒడ్డీ సంఘం తరపు నుంచి మంచి నాయకుడు కావాలి మాకు అని ఆనాటి నుంచి పోరాడుతున్నాం. కానీ మాకు నాయకుడు ఎవరు ముందుకు రాలే, నిలబడలేకపోతున్నారు, రానివ్వట్లే మమ్మల్ని, నిలబడలేకపోతున్నాం. కానీ ఆ రోజు నుంచి రాఘవులు పోరాడుతున్నాం, మేము హెల్ప్ చేస్తూనే ఉన్నాం, చూస్తున్నాము. ఇప్పుడైనా సరే రాఘవుల గారిని ఒక గెస్ట్ స్థానం చేసి నిలబెట్టి మా అందరికీ హెల్పింగ్ నేచర్గా ఇవ్వండి. మాకు మనం అందరం మన సంఘం తరఫున ధన్యవాదం. థ్యాంక్ యూ సాంబయ్య గారు. విజయంగా మీరు అమలుపరుస్తారని, మీటింగ్ ఇంత గ్రాండ్గా సక్సెస్ చేస్తారని నేను ఊహించలేదు. దానికి ముందుగా మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విలేకరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. మీకు ఒక కొటేషన్, మన మర్రిపూడి నుంచి సాయి అనే అబ్బాయి ఒక అద్భుతమైన కొటేషన్ ఇచ్చారు, అది ముందుగా మీకు చదివి వినిపిస్తాను. తెలుగువారి ఆత్మబంధువు, దైవ సమానులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్మృతిలో బ్రిటిష్ తెల్లదొర అహంకారాన్ని, దౌర్జన్యాన్ని ఎదురు తిరిగి పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి సర్వ సైనాధ్యక్షుడు వడ్డే ఓబన్న గారి స్మరణలో, ఈ వడ్డే ఓబన్న ఎవరు మీకు తెలిసే ఉండొచ్చు, మీరందరూ కూడా సమరస మన చిరంజీవి గారి సినిమా ఒకటి వచ్చింది, ఆ సినిమాలో దాదాపు గత 15 సంవత్సరాల క్రితం అనేక రకమైన సమావేశాలు పెట్టుకున్నాం. ఈ 15 సంవత్సరాల నుంచి ఇలాంటి సమావేశాలు జరిగినాయో జరగలేదో కానీ నాకు తెలియదు, కానీ మళ్ళీ ఇవాళ ఒక అద్భుతమైన సమావేశం జరుగుతుంది. ఆ అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు, మన సత్యా గారు. రాబోయే రోజులు ఒక రాక్షసుడితో గత 5 సంవత్సరాల నుంచిగా మనం ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆ యుద్ధంలో అనేక రకమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అసలు బారుతున్నారు. పాపం ఎంతోమందిని చంపించాడు, ఎంతోమందిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడు, ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో మనకు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మనమందరం కూడా మన రాష్ట్రం మన భవిష్యత్తు, ఇప్పుడు ఇక్కడున్న మన కులస్థల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాం. ఒకప్పుడు మన ఇళ్లల్లో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ, ఇది మీరు చాలా శ్రద్ధగా వినండి, మన ఇళ్లల్లో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. ఈరోజు
అందరూ ఇళ్ళల్లో కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఆ చదువుకున్న పిల్లలు ఉద్యోగం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, అలాగే బతుదేరు కోసం కూడా పక్క రాష్ట్రాలకే వెళ్తున్నారు. ఇలా ఉద్యోగం కోసం బతుదేరు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నా అది ఒక ఏజ్ వరకు అయిపోయింది, 50 సంవత్సరాలు. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళాం, కానీ రేపు మన పిల్లలు కూడా ఇలాగే పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతకాలనా, అలాగే పక్క రాష్ట్రాల మీద పడి ఆధారపడదామా, లేకపోతే మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుని ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిని ఎన్నుకుందామా అనేది మీ చేతుల్లో ఉంది. ముఖ్యంగా ఈ వలస వెళ్ళే దాంట్లో మన కులస్థలే ఎక్కువ, అది మీరు గమనించి ఇప్పటికే ఒక 5 సంవత్సరాల పాలనలో 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ పొరపాటును కానీ అదే పార్టీ కానీ వస్తే, ఆ వైసీపీ వస్తే ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కపోతాం. ఒక మనిషి జీవితకాలం 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండట్లే ఈ మధ్యకాలంలో, అంటే ఒక జీవితకాలాన్ని మనం 10 సంవత్సరాలు కోల్పోతాం. అది కోల్పోదామా? రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్కి మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపిద్దామా? అది మీ దగ్గర నుంచి స్పందన రావాలి. అప్పుడు 4,000 నుంచి 5,000 ఉంటే ఇవాళ ఒక టాక్టరీస్కే 6,000 నుంచి 8,000 ఉంది. అంటే మనం ఎక్కడ బాగుపడేది ఎక్కడ కాలన? దీనికి కారణం ఎవరు? ఇప్పుడున్న గవర్నమెంట్ కాదా? ఇసుకని దుర్వినియోగం చేశారు, మన భవిష్యత్తుని నాశనం చేశారు. అంతేకాకుండా మన తండ్రులు మన తాతలు వాళ్ళు మనకి ఈ వడ్డీలు ఎవరో మనకు తెలీదు. అసలు వడ్డీలు మనకి క్యాస్టే కాదు, ఇంకా అవసరం ఇంకో కొన్ని రోజులు పోతే ఇంకో 2-3 కులాలను కూడా కలుపుతారేమో. ఎవరికో వడ్డీలకి టికెట్లు ఇస్తే, వడ్డీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే వైఎస్ఆర్ పార్టీ వారు అది మనకిచ్చినట్టు చెప్పుకుంటున్నారు, సంఘాలు తెచ్చుకున్నారు, పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటు అది! ఓ కులానికి ఇచ్చిన పోస్ట్ని కానీ పదవిని కానీ మనకిచ్చినట్టు చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు కాదు అది! అలాగే వడ్డీలకి కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఏదో కార్పొరేషన్ నుంచి ఒక మహిళకి వడ్డీలకి సంబంధించిన పోస్టుని ఇక్కడున్న ఒక మహిళ, నేను మహిళా అధ్యక్షులు అని చెప్పుకుని ఒక మహిళ ఆ పోస్టు తీసుకొని నాకు వడ్డీ కోటాలో ఇచ్చిందని చెప్తుంది. పదవి తీసుకున్నందుకు పదవి ఇచ్చినందుకు వాళ్ళకన్నా ఉండాలా మీకన్నా ఉండాలా అది చెప్పుకోకండి, సిగ్గుబద్ది. ఎందుకంటే అది మన కమ్యూనిటీకి సంబంధించిన పదవి కాదు. మన కమ్యూనిటీకి సంబంధించిన పదవిని మీరు గొప్పగా చెప్పుకోండి, తప్పు లేదు. మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తూ వడ్డీర ఆత్మీయ సమావేశం కొండోపి నియోజకవర్గంలో పెట్టడానికి కారణం ఏమంటే, గత కొన్ని రోజుల ముందు వైసీపీ నాయకులు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి మేము వడ్డర్లకు అండాదండగా ఉండాము, ఎక్కడ వడ్డర్లకు మాకు పదవులు ఇచ్చినారు, వడ్డర్లను మేము ఎక్కడ చూసినా ఆదరించినాము, వాళ్ళ సమస్యలు తీర్చినామని చెప్పిన వైసీపీ నాయకులందరికీ నేను ఒక్కటే సవాలు ఇచ్చుతానా, గత 5 సంవత్సరాలుగా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒడ్డర్ల పైన జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలు ఎక్కడైనా జరిగినవు ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి, కానీ ఏ ఒక్క వైసీపీ నాయకుడు అయినా ఆ దాడులు జరిగిన కుటుంబాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ పరామర్శించిన పాపన పోలేదంటే అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి పాలనలో మన నాయకులు కూడా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తాడ. ఎందుకంటే మన భూములు లాక్కున్నారు, మనకు రావాల్సిన హక్కులు లాక్కున్నారు, లాస్ట్కు తెలుగుదేశం ప్రభుత్వం మనం ఎస్టీలో చేర్చడానికి కమిషన్ వేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కమిషన్ నిర్వీర్యం చేసి మనల్ని ఎస్టీలో చేర్చడానికి కూడా పనికిరాకుండా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన క్యాష్ ఎక్కువ వడ్డర్లు భవన నిర్మాణ రంగంలో, క్వారీలలో, గనులలో పనిచేస్తాము, కానీ ఎక్కడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి భవన నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసి మనవల్లు భిక్షగాళ్ళుగా చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని రానున్న రోజుల్లో పాతాళంలోకి తొక్కడానికి మనమందరూ ముందరికి రావాలని చెప్పి చెప్తాడా. మా అక్కలారా,
మీరు మన కోసము పెద్దలు వచ్చారు ఇక్కడికి, మీరంతా బయటికి పోతా ఉన్నారు. వాళ్ళు మన కోసం వస్తే మనం వాళ్ళకు సంప్రదాయంగా గౌరవించాలని కానీ ఇటు బయటికి పోయి మనం వాళ్ళను ఇది చేయకూడదని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నారు. కూర్చోండి, వాళ్ళ పెద్దలు చెప్పేది వినండి అని చెప్పి చెప్తాడా. అలాగే తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ఒడ్డళ్ళ గురించి ప్రపంచం వెలుగెత్తే విధంగా మాట్లాడినారు. ఈరోజు ఒడ్డర్లకు రేపు అధికారం లేకొస్తారా బీసీ డిక్లరేషన్ ద్వారా ఒకటే చెప్తానమని అందరి ముందర మీడియా సమావేశంలో అంత బహిరంగ సభలో ఆ డిక్లరేషన్లో ఏ క్యాస్ట్కైనా మేలు జరిగిందంటే అది ఒడ్డర్లకు మాత్రమే మేలు జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. ఫస్ట్ మొట్టమొదటిగా ఒడ్డర్లను ఎస్టీలో చేరుస్తాం, తెలుగుదేశం ప్రాపర్టీ అధికారంలోకి రాగానే ఎస్టీలో చేరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మీరు కాయకష్టం చేసి 40-50 ఏళ్ళకే సచ్చిపడి పోతారు, 50 సంవత్సరాలకే మీకు పింఛన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పాడు. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా గనులు, మైన్లు, క్వారీలు అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. తెలుగుదేశం అధికారం లేకొస్తే 30% రిజర్వేషన్ ఇస్తే మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే చాలా సంతోషం, మన నియోజకవర్గంలో ఒడ్డెర కమ్యూనిటీ నుంచి అత్యధికంగా వలసలు వెళ్ళిన కులం ఏదైనా ఉందంటే అది ఒడ్డెర కులం. హైదరాబాదులో ఇక్కడి నుంచి వలస వెళ్ళి ఇక్కడ ఏ పరిశ్రమ లేక ఉపాధి కోసం వెళ్ళి అక్కడ ఈరోజు బాగా ఒక గౌరవంగా మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మన కొండేపి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి అత్యధికంగా ఇక్కడి నుంచి మైగ్రెంట్స్ మన కమ్యూనిటీలోనే ఉన్నారు. చాలా బాధాకరం, ఏదైనా సొంతూరులో ఉంటాం, ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా మనకి త్రాగునీరు, సాగునీరు ఎటువంటి వసతులు లేవు. రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిటీకి ఒక గౌరవం దక్కాలని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఒడ్డెర సాధికారిక కార్పొరేషన్ కూడా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నానని కూడా హామీ ఇచ్చారు. తప్పకుండా ఈసారి మన కమ్యూనిటీ నుంచి కూడా తప్పకుండా ఎవరో ఒకరు వచ్చే ఎన్నికల్లో శాసన మండలిలో కూడా మనకు ఒక స్థానం కూడా ఉంటుంది. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, రేపు రాబోయే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర మొత్తం యావత్ భారతదేశం చూస్తుంది ఈ ఎన్నికలు. అటు అభివృద్ధికి వినాశానికి మధ్య జరిగే ఎన్నికలు. ఇప్పుడే మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారు వచ్చారు వేదిక మీదకి. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ కూడా మొన్న మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు బీసీల పైన జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినట్టు ఎక్కడా జరగల. కాబట్టి మనం ఏదో ఈ ఎన్నికల కోసమో లేకపోతే ఏదో లబ్ధి కోసమో కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లల భవిష్యత్, ఈ ఒక్క ఓటు. స్వామి గారు ఇక్కడ మూడోసారి పోటీ చేస్తూ ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి ఇది 9వ ఎన్నిక. 9వ ఎన్నిక అంటే వాళ్ళు 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కుటుంబం మాగుంట కుటుంబం. ఇక్కడ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీ కష్టాలు తెలిసిన వ్యక్తి, మీకు ఏదైనా చేయాల్సిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా, ఈరోజు గ్రామాల్లో మీరు హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండగకి మాత్రమే మీరు పండగలకి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సిమెంట్ రోడ్లు కానీ, అలాగే డ్రైన్స్ కానీ, మౌలిక వసతులు అన్నీ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్క కులానికి, మతానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు రూపుదొల్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు చాలా తక్కువ టైంలో కొండేపి నియోజకవర్గంలో 6500 సుమారుగా 7000 ఓట్లు మన ఒడ్డెర కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దాడులు కానీ,
ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన పైన మీరందరూ ఒక్కసారిగా వచ్చి రేపు మే 13వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా మన స్వామి గారిని, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన మన వడ్డెప్ప రాఘవులు గారికి, అలాగే మా సింగరాయకొండ కొండేపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మనం వడ్డెర సోదరుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది అండగా ఉన్నారు. మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక అందుబాటులో లేక ఇసుక ధరని ఆకాశాల్లో పెట్టి మన వాళ్ళకి ఉపాధిని దూరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ సామాజిక వర్గంలో ఎక్కువ మంది బిల్డర్స్గా, అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తారు. వీరికి ఉపాధిని దూరం చేశారు. వీరితో పాటు వీరి మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా రోడ్డును పడేటట్టు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సహజ వనరులైన ఇసుకని జే ట్యాక్స్ రూపంతో అనుమతులు లేని కంపెనీలకి అప్పగించి నకిలీ బిల్లులు పెట్టి తరలించినటువంటి వ్యక్తులు అధికార పార్టీలు చేసినటువంటి వైకాపా నాయకులు. ఇసుకని బంగారంగా చేసుకుని దోపిడీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం, ఆయన అనుచరులు. ఈరోజు క్వారీలలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి వడ్డెర సోదరులకి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషదాయకమైన విషయం. ఇదొక్కసారి చూసుకుంటే 50 సంవత్సరాల వయసుకే వృద్ధాప్య పెన్షన్లని బీసీలకి మన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అందులో వడ్డెర సామాజిక వర్గం కూడా ఈ ఫలాల్ని పొందబోతుందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక మాడపడుచులు కూడా వచ్చారు, వారికి కూడా నేను తెలియజేసేదంటే సూపర్ 6లో ఉన్న పథకాలు, ప్రతి ఆడపడుచుకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మనం ఏదైనా పనులు పోవాలి ఛార్జీలు లేకుండా వెళ్ళేటువంటి పరిస్థితి, 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి నెల 1500, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేవి, ఇవన్నీ లబ్ధి పొందబోతున్నాం. పెన్షన్ కూడా 50 సంవత్సరాలకి 4000 పెన్షన్ రూపాయలు పెరుగుతుంది నెలకి. మనం 4000 ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తానంటున్నాడు. 12 నెలలకు 3000 అంటే 36000, మనం ఇచ్చేది 48000. ఆయనకన్నా మనం సంవత్సరానికి 12000 ఎక్కువ అయిపోతా ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాల్లో మనం 60000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్లో ఎక్కువ ఇవ్వబోతా ఉన్నాం. మనం పెంచే పెన్షన్ కూడా ఏప్రిల్ నుంచి ఇవ్వబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా వెంటనే కాకుండా 4.5 సంవత్సరాలకి ఆయన పెంచాడు. అట్లాంటి హింసించే పనులు, మోసం చేసే పనులు మనకి మనం చేయమని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో అరాచక శక్తుల్ని అంతమొందించడం కోసం మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారి సారథ్యం, బీజేపీ అందరం కలిసి మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ పోరాటంలో మీ అందరూ సహకరించి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని అధికారంలో తీసుకురావడం ద్వారా ఎవరైతే భవన నిర్మాణ రంగంలో వడేరాజుల సోదరులతో పాటు అనుబంధంగా పనిచేసే కుటుంబాలందరికీ కూడా మనం అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, రేపు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఒక్కసారి మనం చూసుకుంటే నా మీద పోటీ చేయడానికి వచ్చిన వ్యక్తి రోజుకొక మాట మాట్లాడతాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, ఒక్క ఉదాహరణ నిలకడలేని వ్యక్తిత్వానికి. మార్కాపురం జిల్లా కావాలని మైకులు దంచాడు, జిల్లా ఇచ్చేటప్పుడు తోకముడిచాడు, ఏమని అడిగితే మా నాయకుడి నిర్ణయాన్ని నేను వ్యతిరేకించనన్నాడు. నాయకుడి నిర్ణయాన్ని వ్యతిరేకించలేని వ్యక్తి రేపు ఇక్కడ వాళ్ళు కూడా అదే కదా చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది, నన్ను చూసే బాకండి జగన్ చూసేవట్లేమంటాడు. ఈ జిల్లా, ఈ నేరుగా ప్రజలు జగన్ కోసం వెళ్ళాలంటే ఎంత బాధపడ ఒక్కసారి ఆలోచించేయండి. ఎంపీ అభ్యర్థి శేషాచలం అడవులు దోపిడీ చేసేసి
నల్లమ్మల అడవులు దప్పటికి వచ్చాడు. ఇటువంటి రెడ్ శాండిల్ మాఫియా అతను అవసరమా? మోగుంట శ్రీనివాసరెడ్డి అవసరం? ఒక్కసారి చూడండి, నాకు అండగా దామచల్ల కుటుంబం, దామచల్ల సత్యం మీరు అందరూ ఉన్నారు. మనం ఎప్పుడూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం. దామచల్ల కుటుంబం కావచ్చు, నేను కావచ్చు, మోగుంట కుటుంబం కావచ్చు, ఎక్కడ వీళ్ళలాగా అరాచకాలు దోపిడీలు చేసిన వ్యక్తులం కావు. నాది కేసుల వివరాలు ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయ్యి మీరు చూసుంటారు. ఏ కేసుల్లో కూడా నా మీద అవినీతి లేదు. అవతల వ్యక్తి కేసులు చూస్తే అవినీతి అక్రమాస్తుల్లో 40 కోట్ల కుంభకోణం కేసు ఉంది, అక్రమాస్తుల కేసు. అటువంటి వ్యక్తికి మనకి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో ఈ రాష్ట్ర కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నాం. మీరందరూ భవన నిర్మాణ రంగంలో ఉన్నాళ్ళే, మీకు తెలుసు ఈ ప్రభుత్వంలో మీరు ఎంత ఇబ్బందులు పడ్డారో. ఆ ఇబ్బందుల్ని గురి చేసిన వ్యక్తిని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తికి మరొక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు. ఈ మధ్య కూడా చూసారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్, మీకు కూడా చాలామంది భూములు కొనుక్కొని ఉంటారు. మనకు తెలియకుండానే మన భూములు దోపిడీ చేస్తాడు. మనం ఎప్పుడైనా చూసుకుంటే అది తిరిగి 6 నెలలు దాటితే మనకు హక్కు లేకుండా మన తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల్ని ఆయన లాగేసుకొని మనం కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రేపు గవర్నమెంట్లోకి రాగానే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసేదానికి 2వ సంతకం కూడా మనం పెట్టబోతున్నాం, తెలియజేస్తాం. అలాగే మన సోదరులు చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఈ 5 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వాల, 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆ రోజు మాట్లాడాడు. ఇప్పుడు మన టంగుటూ వచ్చి మాట్లాడతాడు, 2 లక్షల 30 ఉద్యోగాలు ఇచ్చాడని. ఆయన ఆ రోజు మాట్లాడిన 2.5 లక్షల ఒక్క ఉద్యోగం ఇవ్వాల, కొత్తగా సచివాలయాలని చెప్పి 100 చిల్లర ఇచ్చాడు. ఆర్టీసీని ఇందులో కలిపి కార్పొరేషన్ కలిపాను కాబట్టి గవర్నమెంట్ ఇచ్చారని మసిపూడి మాదిరిగా చెప్తున్నాడు. కానీ ఆ రోజు నోరెత్తి గొల యువతను రెచ్చగొట్టిన దానిలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయాలి. తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టబోతున్నాం మనం. నిరుద్యోగ భృతి కూడా ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఇవ్వడానికి మన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఒడే రాజులకి అండగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇంకొక విషయం చెప్పాలంటే బీసీలు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం, బీసీలకి అండగా ఉన్నటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. బీసీల మీద 276 మంది మీద దాడులు జరిగినాయి, 2700 మంది అక్కడ మీద కేసులు పెట్టారు. ఈ కేసుల మీద రక్షణ కల్పించడం కోసం బీసీ ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో అదేవిధంగా బీసీ అట్రాసిటీ చట్టాన్ని కూడా మనం ప్రభుత్వంలో తీసుకురాబోతున్నా విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, బీసీలకు పూర్తి అండగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే వడ్డెరా ఉప్పరా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి మీకు సపరేట్గా సాధికార సమితి నుంచి మీకు సపరేట్గా దామాచా ప్రకారం లోన్లు ఇవ్వడానికి కూడా మన ప్రభుత్వం ప్రత్యేకంగా రూపకల్పన చేసిందనే విషయం మీకు తెలియజేసుకుంటూ, మన పార్టీ రేపు ప్రభుత్వంలో దీన్ని ఆచరింపజేస్తానని తెలియజేసుకుని నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. తీరు శ్రీరాముని తీరు, అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు. ఆధునిక సౌకర్యాలతో అందరికి అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.